కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయినా ఆందోళన చెందకుండా విదుత్న ఆలోచనతో చేశాడు ఓ యువకుడు. తందూరి చాయ్ తయారు చేసి మట్టి పాత్రలో అందిస్తూ తాను ఉపాధి పొందడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో పాత్ర పోషిస్తున్న ఒక గ్రాడ్యుయేట్ తందూరి చాయ్పై ప్రత్యేక కథనం. మెదక్ జిల్లా రామయంపేటలో సిద్దిపేట చౌరస్తాలో లక్ష్మీనారాయణ తందూరి చాయ్ హోటల్ పలువురిని ఆకర్షిస్తోంది. ఇక్కడ చాయ్ తాగడానికి ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ప్రశాంత్ అనే యువకుడు గతంలో హైదరాబాద్ లో మల్టీమీడియాలో హైటెక్ సిటీలో పనిచేసేవాడు. కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. అయితే ఆందోళన చెందకుండా తిరిగి గ్రామానికి వచ్చి వినూత్న ఆలోచనతో తందూరి చాయ్ హోటల్ ను పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. చాయ్ ప్రేమికులకు తన చాయ్తో ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణలో తన పాత్ర పోషిస్తున్నారు. తందూరి చికెన్, తందూరి రోటీ తయారీలాగే తందూరి చాయ్ కూడా చేస్తారు. ముందుగా బట్టిలో మట్టి కుండలను వేడి చేసి అందులో టీ తయారు చేసి మట్టి కప్పులలో కస్టమర్లకు చాయ్ని అందిస్తారు. ఈ మట్టి కప్పులను చాయ్ తాగిన అనంతరం పడవేస్తారు. దీంతో మట్టి కప్పులు కావడంతో ఎలాంటి పర్యావరణ కాలుష్యం జరగకుండా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది. అలాగే మట్టి కుండల్లో తయారు చేసిన టీ తాగడం వల్ల క్యాన్సర్ మరియు గ్యాస్ట్రిక్ బాధలు, అల్సర్స్ లాంటి వ్యాధుల నిరోధకం జరుగుతోంది. మట్టి కుండల్లో తందూరి టీ తాగటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అని చాయ్ ప్రేమికులు మురిసిపోతున్నారు. తందూరి టీ స్టాల్ కు తరలిపోతున్నారు, జిగా ఉందని అంటున్నారు. మొత్తం మీద రామయంపేటలో తందూరి టీ స్టాల్ హాట్ టాపిక్ గా మారింది. రుచితో పాటు ఆరోగ్య రక్షణ కోసం, పర్యావరణ రక్షణ కోసం ఈ తందూరి చాయ్ని ప్రోత్సహిస్తున్నామని గ్రామస్తులు అంటున్నారు. నేను ఒక వారం క్రితం ఫ్రెండ్స్ తో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. తందూరి చాయ్ కొత్త పెట్టాలని చెప్పి ఇక్కడ తాగడానికి వచ్చాను. రుచి బాగుంది, మళ్ళీ ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. డబ్బులు ఎక్కువ తక్కువ అని చూసుకోకూడదండి. ఆరోగ్యం సమయంలో ఈ కరోనా సమయంలో చాలా బాగుందండి. ఇక్కడికి రెగ్యులర్గా ప్రతి వారానికి 2-3 సార్లు స్నేహితులతో కలిసి నేను రావడము, టీ తాగడం అనేది పరిపాటిగా మారిపోయింది. ఈ కుండల్లో చేసేటువంటి వాటి వలన మనకు ఆరోగ్యపరమైన సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఈ దాన్ని పెట్టారో వాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు. మనం కూడా ఎంతోకొంత ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించడం వల్ల వీళ్ళను నిరుద్యోగులను కానీ అదేవిధంగా ఈ కుండలు చేసేటువంటి వాళ్ళకు ఈ యొక్క ఈ ప్రవృత్తులను కూడా మనం ప్రోత్సహించడానికి దీన్ని మనం తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ చాయ్ తాగడం చాలా బాగుందండి. ఇక్కడ సిద్దిపేట రామన్పేటలో సిద్దిపేట క్లాస్ రూమ్లో ఈ యొక్క తందూరి చాయ్ అనేటువంటిది ఉంది. తప్పకుండా అందరూ తాగుతారని, ఆరోగ్యాలను బాగు చేసుకుంటారని, ప్రత్యక్షంగా పరోక్షంగా అందరికీ ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నాను. మేము రెగ్యులర్గా ప్రతి వారానికి 2-3 సార్లు స్నేహితులతో వచ్చి ఇక్కడ చాయ్ తాగడం అనేటువంటిది జరుగుతుంది. నేను ప్రశాంత్. ఇంత ముందు నేను హైటెక్ సిటీలో జాబ్ చేసేవాడిని. కరోనా బిఫోర్ అయితే కరోనా వల్ల మా ఉపాధిని కోల్పోవడం జరిగింది. అందులో కరోనాలో మేము కూడా ఒక పేషెంట్ అయినా ప్రజలను దాన్ని కోల్పోని ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే పర్యావరణం కూడా ఇది ఒక గొప్ప అదిగా చెప్తుందో తందూరి చాయ్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొని దానివల్ల ఏంటంటే మనకు ఎట్లాంటి క్యాన్సర్ లాంటి కానీ లేకపోతే ప్లాస్టిక్ వాడడం వల్ల మనకు జరిగే ప్రాణాపాయాల పనులు కానివ్వండి అవన్నింటికీ ఏం లేకుండా ఈ తందూరి అనేది స్టార్ట్ చేశామండి. అయితే ఈ దీన్ని పెట్టడం వల్ల మాకు మంచి స్పందన వచ్చింది ప్రజల నుండి. దీనివల్ల ఏంటంటే మాకు పర్యావరణం కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ దీన్ని తీసుకోవాలి. మేము ఫస్ట్ పెట్టినప్పుడు నడుస్తుంది నడవదో అనుకున్నాం, కానీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే మా ప్రజల నుంచి కూడా మంచి స్పందన అనేది లభించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ కప్ ఛార్జెస్ వచ్చి 13 రూపీస్ ఛాయ్, దీనిలో 3 రూపీస్ మనకు ట్రాన్స్పోర్ట్ అయితే కప్ ఛార్జెస్ పడుతుంది. మళ్ళీ మనకు బట్టి స్టార్ట్ చేయడానికి కూడా ఒక బొగ్గు అదే కావాలి కాబట్టి దానికి కూడా ఒక 3 రూపీస్ పడుతుంది అన్నీ.